మావోయిస్ట్ పార్టీ మీద, ప్రజా సంఘాల మీద నిషేధాన్ని తొలగించాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలి, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి అనే మూడు ప్రధానమైన డిమాండ్ల మీద ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్ఛ ప్రాణప్రదం అనే శీర్షిక మీద ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసినందుకు మొట్టమొదట విప్లవ సంఘానికి అభినందనలు. అయితే ఈ విషయం మీద డిసెంబర్ 7 కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 10 ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏమిటి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏమిటి అని నేను ఆంధ్రజ్యోతిలో ఒక లిస్ట్ ఆఫ్ ఒక చార్టర్ రాశాను. అట్లాగే పౌర హక్కుల సంఘం ఒక సభ నిర్వహించింది, ఆ సభలో కూడా మాట్లాడాను. కనుక మళ్ళీ పునరుక్తి అవుతున్నాము, కానీ కొత్త శ్రోతలు కూడా ఉన్నారు కాబట్టి, ఆంధ్రజ్యోతి వ్యాసం చూడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి 3 అంశాలకు మాత్రమే పరిమితమై మాట్లాడతాను. మొట్టమొదటిది, మావోయిస్ట్ పార్టీ మీద, ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి అనే ఒక డిమాండ్ చాలామందికి, మనలో కూడా బయట వాళ్ళకి సరే సరే, మనలో కూడా ఇది ఏమైనా గొంతెమ్మ కోరిక అవుతుందా, నిషేధం జరుగుతుందా, నిషేధం ఎత్తివేత జరుగుతుందా, అసలు నిషేధం ఎత్తివేత అడగవచ్చునా అని సందేహాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం, ఇది తప్పనిసరిగా నిషేధాన్ని పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, యుఏపీఏ తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కనుక కాంగ్రెస్ నుంచి మనం ఏమి ఆశించకపోవడం లేదు. కానీ ఈ కాంగ్రెసే ఎన్నికలలో, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో, ఒక టీవీ డిబేట్లో స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి అయిన అప్పటికి పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి హరగోపాల్ గారితో మాట్లాడుతూ, మా పార్టీ ఇచ్చిన 6 డిమాండ్లు మాత్రమే కాదు, నేను 7 డిమాండ్గా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నాను అని అన్నాడు. ఇది పబ్లిక్ ప్రామిస్, ఆయన ఏదో వ్యక్తిగతంగా హరగోపాల్ గారి చెవిలో చెప్పింది కాదు. అట్లాగే డిసెంబర్ 3 సాయంత్రం రిజల్ట్స్ బయటికి రాగానే ఆయన ఒక 15 నిమిషాల థ్యాంక్స్ గివింగ్ ఉపన్యాసం చేశాడు. అప్పటికి ఆయన ఇంకా ముఖ్యమంత్రి కాదు, పిసిసి అధ్యక్షుడు మాత్రమే. పిసిసి అధ్యక్షుడుగా చేసిన ఆ 15 నిమిషాల ఉపన్యాసం మీరు అందరూ చూస్తే, అది యూట్యూబ్ మీద కూడా దొరుకుతుంది, టీవీలో వచ్చింది, అంతటా కనబడుతుంది. 15 నిమిషాల ఉపన్యాసంలో 9 సార్లు ఆయన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నాడు, పౌర హక్కుల పునరుద్ధరణ అన్నాడు. అంటే ఇంకా అధికారం రాకముందే, సరే అధికారం వచ్చింది డిసెంబర్ 7 నాడు ఆయన అధికారం స్వీకరించాడు, స్వీకరించిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను అన్నాడు. ఇన్నిసార్లు ఒక మాట అన్నావు నువ్వు, ఆ మాటకు అర్థం ఏమిటో నీకు తెలుసునా, నీ పార్టీకి తెలుసునా? ఈ దేశంలో 70 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కిన పార్టీకి ప్రతినిధిగా, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాను అని మళ్ళీ అంటున్నామంటే దాని అర్థం ఏమిటి, ప్రత్యేకించి తెలంగాణలో దాని అర్థం ఏమిటి అని పదే పదే చెప్పవలసినదే. ఆయనకది వ్యక్తిగతంగా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామా, పత్రికల్లో వ్యాసాలు రాస్తామా, టీవీల్లో మాట్లాడతామా, సభలు పెడతామా, మొత్తంగా తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏమిటి అని ఒక మళ్ళీ చర్చ జరగవలసినది. ఆ చర్చను ఒక కాస్త ముందుకు తీసుకుపోవడానికి నిరసన ఇవాళ ఈ సదస్సు పెట్టిందనుకుంటున్నాను. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మొట్టమొదటిది, ప్రజాస్వామ్యం ఉండడం ఒక సమాజంలో అంటే భయరహిత వాతావరణం ఉండడం. నేనేం చేసినా నాకేదో శిక్ష వస్తుంది, నాకేదో కేసు వస్తుంది, నన్ను హత్య చేస్తారు, నన్ను జైలుకు పంపుతారు అనే భయం ఒకటి ఉండకూడని వాతావరణం ఉండాలి. ఆర్టికల్ 19(1) నిరభ్యంతరంగా అమల్లోకి రావాలి. ఆర్టికల్ 19లోనే వాళ్ళు 2, 3, 4, 5 రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని పెట్టారు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా లేకుండా వాక్ సభ స్వాతంత్రాలు అమలు కావాలి, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉండాలి, ఎవరినైనా కలిసే స్వేచ్ఛ ఉండాలి, ఏమైనా రాసే స్వేచ్ఛ ఉండాలి. ఇవి తెలంగాణలో ప్రధానమైన అంశం. ఈ భయరహిత వాతావరణం ఇప్పుడు కొత్తగా కల్పించామని ఎందుకు అడుగుతున్నాము, ఎందువల్ల భయం కలిగింది? కనుక భయరహిత వాతావరణం కల్పించండి అని ఒక డిమాండ్ మనం పెడుతున్నామంటే అసలు భయం ఎందుకు కలిగిందో దగ్గరికి పోవాలి, మూలాల్లోకి పోవాలి. అది ఈ 10 ఏళ్లలో మాత్రమే ఏర్పడలేదు భయం, ఈ 10 ఏళ్లకు ముందు కూడా భయం ఉంది. ఆ భయం ఎందువల్ల వచ్చింది? నిజానికి 1977
మార్చిలో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 78 నుంచి ప్రారంభించి జగిత్యాల సిరిసిల్ల రైతాంగ పోరాటాలు, ఉత్తర తెలంగాణ రైతాంగ పోరాటాలు, అనేక ప్రజా సంఘాలు, రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, రైతు కూలి సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, అటువంటి అనేక సంఘాలు 78 నుంచి 85 దాకా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతమైన ప్రజాస్వామిక వెల్లువను తీసుకొచ్చాయి. ఆ వెల్లువ దగ్గర నుంచి మనం ఇవాళ ప్రజాస్వామ్య పునరుద్ధరణ దగ్గరికి పోతుంది. దాన్ని 85-89 ఆటా పాటా మాటా బంద్ అని ఎన్టీ రామారావు అణిచివేశాడు. సభలు జరగనివ్వలేదు, లోక్సభ స్వాతంత్రాలు జరగనివ్వలేదు. ఆ తర్వాత ఆ 89 ఎన్నికల్లో దీన్ని నేను రద్దు చేస్తాను, ఆటా పాటా మాటా బంద్ అనే స్థితిని తొలగిస్తాను అని కాంగ్రెస్ పార్టీయే చెన్నారెడ్డి ఒక వాగ్దానం చేశాడు. వచ్చాడు 90లో జనవరిలో విరసన సభ జరిగింది, మేలో ఫిబ్రవరిలో గద్దర్ బయటకు వచ్చిన సభ జరిగింది, మేలో రైతుకులి సంఘం వరంగల్ సభ జరిగింది. ఒక మళ్ళీ ప్రజాస్వామ్య వెల్లువ. ఆ వెల్లువ ఎంత దూరం పోయిందంటే పట్టాభూములు కూడా ఆక్రమించుకోండి, పట్టాభూములైనా సరే సీలింగ్ కన్నా ఎక్కువ ఉన్నవి ప్రభుత్వం మంచి పెట్టడం లేదు కాబట్టి ఆక్రమించుకోండి అని ఉత్తర తెలంగాణ అంతటా భూ పోరాటాలు జరిగాయి. అందువల్ల వెంటనే మళ్ళీ నిర్బంధం ప్రారంభమైంది. ఆ నిర్బంధానికి ఒక ప్రధానమైన అంశం 92 మే 21 సిపిఐఎంఎల్ పీపుల్స్ ఫార్ మీద 6 ప్రజా సంఘాల మీద, రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య, నిజానికి అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య మీద తెలంగాణలో నిషేధం విధించకూడదు, అది దేశమంతా ఉన్న సంస్థ, కానీ తెలంగాణ నిషేధం విధించింది. అట్లాగే విప్లవ కార్మిక సమాఖ్య అని ఒక పేరు పెట్టారు, అటువంటి సంస్థ ఏమీ లేదు. 6 సంస్థల మీద నిషేధం విధించారు. ఈ నిషేధం మొన్నటి సభలో కూడా చెప్పాను, చాలా చోట్ల రాశాను, మళ్ళీ ఆ వివరాల్లోకి పోను. ఈ నిషేధం ఒక దుర్మార్గమైన చట్టం ఆధారంగా వచ్చింది, ఒక అవకతవక చట్టం ద్వారా వచ్చింది. విశాఖపట్నంలో నిషేధం ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక చట్టం కింద నిషేధం విధిస్తున్నాను అని ప్రకటించాడు. వెంటనే కన్నబిరాణ్ గారు, అసలు ఆ చట్టమే లేదయ్యా, ఆ చట్టాన్ని ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టేసింది, లేని చట్టం మీద ఎట్లా నిషేధం విధిస్తావు అని ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. అందువల్ల నాలుక గరుచుకొని అప్పటికప్పుడు హడావుడిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ అనే ఆర్డినెన్స్ తెచ్చి నిషేధం విధించారు. ఆ తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అయింది. ఆ యాక్ట్ కింద 1992 నుంచి 2014 దాకా వేలాది కేసులు పెట్టారు, వేలాది మందిని నిర్బంధించారు, భయ వాతావరణం అందువల్ల వచ్చింది. మాట్లాడడానికి వీల్లేదు, సభలు పెట్టడానికి వీల్లేదు, రాడికల్ విద్యార్థి సంఘం ఒక విద్యార్థి రాజకీయాలు చేయడానికి వీల్లేదు, గని కార్మిక రాజకీయాలు చేయడానికి వీల్లేదు, రైతు కూలీల రాజకీయాలు చేయడానికి వీల్లేదు, యువజనుల్లో రాజకీయాలు మాట్లాడడానికి వీల్లేదు. ఇటువంటి భయ వాతావరణం 92లో ప్రారంభమైంది. అయినప్పటికీ 94లో ఎన్టీ రామారావు ప్రభుత్వం 6 నెలల పాటు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చర్చల వల్ల ఒక 2004 జూలైలో ఎత్తివేశారు. మళ్ళీ 2015 ఆగస్ట్ 15 నర్సిరెడ్డి హత్య జరిగిన తర్వాత 16 నిషేధం విధించారు, అది కొనసాగించారు. అప్పటి నుంచి 2005 ఆగస్ట్ 16 నుంచి ఆ నిషేధం కొనసాగుతూ ఉన్నది. ఇందువల్ల భయ వాతావరణం, ఈ నిషేధం ఉండడం వల్ల. ఈ నిషేధం ఉంటే ఏదో 6 సంఘాల మీద పార్టీ మీద నిషేధం ఉంది కదా, మాకేమొచ్చింది అనొచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఒకసారి చదవండి. నిషిద్ధ దాని ప్రకారం నిషేధం విధించవచ్చు. నిషిద్ధ సంస్థకు ఏ రకమైన సహకారం చేసినా, వారికి తిండి పెట్టినా, వారికి డబ్బులు ఇచ్చినా, వారితో మాట్లాడినా, వారికి ఆర్థిక సహాయం చేసినా, వారికి న్యాయ సహాయం చేసినా, వారికి వైద్య సహాయం చేసినా అది నేరం అవుతుంది. అందువల్ల తెలంగాణ గ్రామాలన్నిట నిషిద్ధ సంస్థల సభ్యులు ఎవరో తెలియదు, దానికి సభ్యత్వం ఎవరికి తెలియదు, సభ్యులు ఎవరో తెలియదు, కనుక వీళ్ళతో మాట్లాడితే కేసు వస్తుందేమో అని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని ఒక భయ వాతావరణం వచ్చింది. ఇవాళ ఆ భయ వాతావరణాన్ని చంద్రశేఖరరావు ప్రభుత్వం కొనసాగించింది. జూన్ 2 అధికారంలోకి వస్తే ఆగస్టు 18 రిన్యూ చేయాలి, ఏడాదికి రిన్యూ చేయాలి, రిన్యూ చేయకుండా ఉంటాడేమో, ఎందుకంటే మౌలిస్ట్ ఎజెండా అన్నాడు ఇంతకుముందు, అందరూ చెప్పిన్నారు అనేక విషయాలు, తాను చాలా ప్రగతిశీల వాదిని అన్నట్టు మాట్లాడాడు, పైగా ఉద్యమంలో చాలామంది విప్లవ శక్తులు పాల్గొన్నాయి, అందువల్ల నిషేధం కొనసాగించడేమో పునరుద్ధరించడేమో అనుకున్నాము. కానీ 2014
ఆగస్టు 18న నిషేధం యథావిధిగా రిన్యూ అయింది. ఆ రిన్యూ అవడం మాత్రమే కాదు, ఆ 10 సంవత్సరాలలో మళ్ళీ ఇప్పుడు దాన్ని కొత్తగా తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అంటున్నారు. తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 కింద ఈ 10 సంవత్సరాల్లో కూడా వందలాది కేసులు పెట్టారు. ప్రతి కేసులోనూ ఇతర ఐపీసీ సెక్షన్లు, ఎక్స్ప్లోజివ్ యాక్ట్ సెక్షన్లు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్లు, యుఏపీఏ సెక్షన్లతో పాటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కూడా పెట్టారు. అది ఈ నిషేధాన్ని, ఈ భయ వాతావరణాన్ని పోగొట్టడానికి. దాని కిందనే 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఇంత తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంటే రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ను నిషేధించింది. ఆ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కిందనే 2021లో 16 సంస్థల మీద, చివరికి పౌర హక్కుల సంఘం మీద, విప్లవ రచనల సంఘం మీద, అమరుల బంధుమిత్రుల సంఘం మీద ఈ తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. సరే, ఆ నిషేధం రద్దయిపోయింది, సురేష్ చెప్పినాడు, అది వాళ్లే ఉపసంహరించుకున్నారు. మొత్తానికి ఈ మొత్తం చరిత్ర నుంచి అర్థమయ్యేది ఏమంటే, తెలంగాణలో, పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అది కొనసాగింది, తెలంగాణలోనైతే ఇవాళ మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ చట్టం ఉండడం వల్ల తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 అనేది ఉండడం వల్ల ఒక భయ వాతావరణం ఉంది. కొందరు మాట్లాడలేని స్థితి ఉంది, కొందరితో మాట్లాడితే ఏమవుతుందో అనిపించే స్థితి ఉంది. అందువల్ల తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ను ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, రద్దు చేయాలి. స్టాట్యూట్ బుక్లో, తెలంగాణ స్టాట్యూట్ బుక్లో తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఉండకూడదు. ఉండకూడదంటే ఏమవుతుంది, వెంటనే తెలంగాణ మేరకు ఈ 6 సంఘాల మీద, ఆ తర్వాత కలిసిన ఆర్డీఎఫ్ 7 సంఘాల మీద, పార్టీ మీద నిషేధం తొలగిపోతుంది, భయ వాతావరణం తొలగిపోతుంది. ఇది తొలగినందువల్ల నిజానికి ఇంకా దీనిలో ఉన్న ఒక టెక్నికల్ అంశం ఏమంటే, ఇవాళ తెలంగాణ వరకే చూస్తే తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ మావోయిస్ట్ మీద ఒక్క పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ నిషేధం మాత్రమే కాదు, కేంద్రం విధించిన యుఏపీఏ నిషేధం కూడా ఉంది. అది వీడు ఎట్లాగో తొలగించలేడు. కనీసం నీ చేతిలో ఉన్న పనే నువ్వు చేయి, ఇది తొలగించు. ఇది తొలగిస్తే యుఏపీఏ యాక్ట్లో ప్రత్యేకించి సంఘాల పేరు లేవు, కేవలం సిపిఐ మావోయిస్ట్ అండ్ ఆల్ ఇట్స్ ఫార్మేషన్స్ అని ఉంటుంది. ఫార్మేషన్ అంటే ఏమిటి, అది ఒక ఎవరూ నిర్వచించలేని అంశం కాబట్టి మిగిలిన సంఘాలన్నీ పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ పని చేసుకుంటారా చేసుకోరా అనేది వాళ్ళ ఇష్టం, పని చేసుకుంటారా అని కూడా మనం ఆలోచించనక్కర్లేదు. ప్రభుత్వం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నప్పుడు, ప్రజాస్వామ్యం అంటే ఎవరికైనా ఏ భావాలైనా రాజకీయ భావాలు చెప్పుకునే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి, అది కదా అర్థం. కనుక నీకు సవాల్ ఆ పార్టీకి సవాల్ కాదు, ప్రజలకు సవాల్ కాదు, ప్రభుత్వానికి సవాల్. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నావు అన్నప్పుడు, ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఏర్పరచడం, సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడం, వాక్సభ స్వాతంత్రాలకు ఆమోదం తెలపడం భాగం కదా. అందువల్ల నువ్వు చేయవలసినది నీ బాధ్యత. ఇది మేము అడగవలసిన అవసరము లేదు, సమాజం అడగవలసిన అవసరం లేదు, ఒక విప్లవ రచనల సంఘము, ఒక పౌర హక్కుల సంఘము అడగవలసిన అవసరం లేదు. నువ్వు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నావు కాబట్టి నీ బాధ్యత, నీ విద్యుక్త ధర్మం అవుతుంది అది అని చెప్పవలసిన అవసరం ఉన్నది. వాళ్ళకి తెలియకపోవచ్చు ఇటువంటి విషయాలు. అందువల్ల ఒక డెలిగేషన్ అంటూ వెళ్ళి ఇది తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఎత్తివేయడం అనేది నీ చేతుల్లో ఉంది, అది ఇంత అవకతవకగా గందరగోళంగా ఉమ్మడి రాష్ట్రంలో దుర్మార్గంగా వచ్చింది, అందువల్ల దీన్ని ఎత్తివేయవలసినది. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు ప్రభుత్వం కూడా దాన్ని అన్యాయంగా వాడింది, ఇన్ని కారణాల వల్ల దీన్ని ఎత్తివేయాలి అని ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు చేయవలసిన పని, ప్రజల కోసం చేయవలసిన పని కాదు, పార్టీ కోసం చేయవలసిన పని కాదు, ఎవరో అడిగారని చేయవలసిన పని కాదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని తాను ఇన్నిసార్లు అన్న మాట మీద ఆయనకు విశ్వాసం ఏమన్నా ఉంటే, చిత్తశుద్ధి ఏమన్నా ఉంటే తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ను వెంటనే తొలగించాలి. ఇది మొదటి అంశం. రెండో డిమాండ్గా అక్రమ కేసులను ఎత్తివేయాలి అంటున్నా. ఏమిటి అక్రమ కేసులు? అసలు పొద్దున చర్చలో కూడా చాలా వచ్చింది. ఈ అక్రమ కేసుల్లో అనేక రకాల కేసులు ఉన్నాయి. నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డగించినందుకు వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసు దగ్గర నుంచి పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను నిషేధించి, ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థ అని దాని పేరు, సంస్థను నిషేధించి ఆ సంస్థలో సభ్యులనే పేరుతో హైదరాబాద్లోను, నిజామాబాద్లోను, కరీంనగర్లోను
వందలాది ఇళ్ల మీద దాడులు చేశారు, వందల మందిని అరెస్ట్ చేశారు. యుఏపీఏ కేసులో పెట్టున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పోడుగొట్టుకున్నారనే పేరుతో ఆదివాసులను, వందలాది మందిని, వేలాది మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని చెట్టు కట్టేసి కొడుతూ ఉంటే వాళ్ళు నిరసన తెలిపినందుకు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ 10 సంవత్సరాల్లో ఇటువంటి కేసులు కొన్ని వందలు ఉన్నాయి. వీటితో పాటు ఇప్పటివరకు కాస్త చర్చలోకి వచ్చింది యుఏపీఏ కేసు. యుఏపీఏ అసలు కేంద్ర చట్టం. కేంద్ర చట్టాన్ని రాష్ట్రం వాడుకోవచ్చునా వాడుకోకూడదా అనేది వీళ్ళ ఇష్టం. ఈ సిఐ ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు, ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేసు తయారు చేసేటప్పుడు యుఏపీఏ అట్రాక్ట్ అవుతుందా లేదా, ఇక్కడ యుఏపీఏ పెట్టొచ్చునా లేదా అని కొంత విచక్షణ జ్ఞానం ఉపయోగించవచ్చు, పెట్టకుండా ఉండొచ్చు. కానీ గత 10 సంవత్సరాలలో అనేక యుఏపీఏ కేసులు పెట్టారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇంతకుముందు సురేష్ చెప్పాడు 200 కేసులు ఆదివాసుల మీద ఉన్నాయి. ఇటువంటి కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఒక 13 కేసులు మాత్రం చాలా ప్రచారంలోకి వచ్చాయి. ఎందువల్ల ప్రచారంలోకి వచ్చాయి? ఈ 13 కేసులు నాపోటి మీపోటి తెల్ల బట్టల వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఆదివాసులు ఉంటే మనకు లెక్కలేదు, మనకు దిక్కు లేదు, పట్టించుకోం మనం. మనం ఉన్నాం కాబట్టి మనం మాట్లాడడం మొదలుపెట్టాం, పత్రికల్లో రాయడం మొదలుపెట్టాం. 13 కేసుల్లో ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, అధ్యాపకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు అనేక మంది పేర్లు పెట్టారు. ఇది అనేక సార్లు చెప్పాను, రాశాను, మళ్ళీ ఆ వివరాల్లోకి పోను. ఎంత దుర్మార్గమైన 13 ఛార్జ్షీట్లు మీరు ఒకసారి ఎఫ్ఐఆర్లో ఒకసారి చదివి చూడండి. అన్నిట్లో ఒకే రకమైన ఎఫ్ఐఆర్, పేర్లు మాత్రం మారతాయి, ఊరి పేర్లు మారతాయి. అంటే ముఖ్యమంత్రి స్థానం నుంచో లేదా డీజీపీ స్థానం నుంచో ఒక ఎఫ్ఐఆర్ నమూనాలు తయారు చేస్తారు కదా, ప్రొఫార్మా తయారైంది, ప్రొఫార్మా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అది చెర్లైనా, అది గద్వాలైనా, అది నిజామాబాద్ అయినా, వాళ్ళ మధ్యలో పేర్లు, ఊరి పేర్లు నింపారు, కేసులు పెట్టారు. ఆ కేసుల్లో పొద్దున కూడా వక్తలు మాట్లాడారు ఈ విషయం. అనేక సార్లు మళ్ళీ చెప్పింది అయినప్పటికీ, పునరుక్తి అయినప్పటికీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మన సమాచార లోపం కూడా ఉన్నది. చాలామంది హరగోపాల్ గారి మీద కేసు ఎత్తివేశారు అని అంటున్నా. ఈ 13 కేసుల్లో ఒకనొక కేసు తాడువాయి యుఏపీఏ కేసు. దానిలో కూడా యుఏపీఏ ఒకటే లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ఉంది, ఆర్మ్స్ యాక్ట్ ఉంది, అనేక ఉన్నాయి. 152 మంది మీద కేసు. ఈ 152 పేర్లు ఎట్ట తయారు చేశారు? వాళ్లకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ అనే ఒక లెటర్ హెడ్ దొరికింది. ఆ లెటర్ హెడ్లో ప్రెసిడెంట్, చైర్మన్ జస్టిస్ సురేష్ అని పేరుంది. జస్టిస్ సురేష్ అని రాశారు. వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు పేర్లు ఉన్నాయి, ఇద్దరు పేర్లు రాశారు. సెక్రటరీ అని ఒక పేరు ఉంది, పేరు రాశారు. దానిలో ఉన్న 13 పేర్లు దానిలో రాశారు. ఆ జస్టిస్ సురేష్ చనిపోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ, ఈ నేరం జరిగే నాటికి, ఎఫ్ఐఆర్ రాసిన నాటికి ఆయన లేడు. అట్లాగే అమరుల బంధుమిత్రుల సంఘం, దానికి లెటర్ హెడ్ ఏం లేదు కానీ పత్రికల్లో వార్తలు వస్తాయి కదా, అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షుడు నరసన్న అని దానిలో నరసన్న పేరు రాశారు. నరసన్న చనిపోయి అప్పటికి 7 ఏళ్ళు అయింది. అంటే ఇంత చంద్రశేఖరరావు గారి పాలనలో ఎంత బారాఖూన్ మాపుగా పోలీసులు ఎంత అవకతవక కేసులు పెట్టారో ఒక పెద్ద ఉదాహరణ తాడువాయి కేసు. ఇంకొక 3 పేర్లు రిపీట్ అయ్యాయి, వాళ్ళ పేరే మళ్ళీ మళ్ళీ వస్తుంది. అంటే 152 అనేది నిజానికి 148 147 అవుతుంది. సరే, అది పక్కన పెట్టండి. దాని మీద హరగోపాల్ గారి పేరు, పద్మజ షా గారి పేరు ఉందని పెద్ద ఎత్తున నిరసన చెలరేగింది. ఈ నిరసనను చూసి ప్రభుత్వం దిగి వచ్చింది అని చాలామంది అనుకున్నారు. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హరగోపాల్ గారి మీద కేసు ఎత్తివేస్తాము అని ఫీలర్లు వచ్చాయి. ఆ తర్వాత డీజీపీ స్వయంగా హరగోపాల్ గారు, పద్మజ షా గారు మరొక 4 మీద కేసు ఎత్తివేస్తున్నాము అని ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి మీరు ఒకసారి పత్రికలు తిరిగేస్తే 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఇవాటికి కూడా కేసు ఎత్తివేయలేదు. కేసు ఎత్తివేయాలంటే కేసు ఎక్కడ నడుస్తుందో, తాడువాయి కేసు బహుశా ములుగు కోర్టులో నడుస్తుంది, మెజిస్ట్రేట్ కోర్టులో. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళి ఇది మాకు సాక్ష్యాధారాలు దొరకలేదు ఈ 6 పేర్లకి, కాబట్టి ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నాము అని ఒక మెమో వేయాలి. డీజీపీ చెప్పింది అదే మాట, మెమో వేస్తాము అని. మెమో ఇంతవరకు వేయలేదు. కనుక కేసు పోలేదు వాళ్ళ మీద కూడా. 13 కేసులు పోలేదు. 13 కేసులు మాత్రమే కాదు, మనం మాట్లాడవలసింది ఇంకొక 100, 200, 300 మనకు లెక్క కూడా తెలియదు. వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, మరీ ముఖ్యంగా గోదావరి తీరం వెంబడి తీరం దాటి ఎవరు వస్తారో ఎట్లా వస్తారో అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసు పెట్టారు.
ఆ కేసులన్నీ ఎత్తివేయాలి. నేరళ్ల కేసు దగ్గర ప్రారంభించి, ముస్లిం యువకుల కేసుల దగ్గర ప్రారంభించి, ఆదివాసుల పోడు కేసుల దగ్గర ప్రారంభించి యుఏపీఏ కేసుల దాకా ఎత్తివేయాలి అనేది పెద్ద డిమాండ్ అని మీరు అనుకుంటే, ఈ కేసులన్నీ సమీక్షించాలి కొత్త ప్రభుత్వం. గత 10 సంవత్సరాలలో ఎంత అక్రమంగా, ఎంత అన్యాయంగా, ఎంత మైండ్ అప్లై చేయకుండా కేసులు పెట్టారు అని ఒక సమీక్ష చేసి దానిలో ఏవి తీసేస్తావో తీసి. మూడవది, తెలంగాణ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది, ఇది అలవోకగా ముఖ్యమంత్రి అన్నాడు, చాలామంది అలవోకగా మాట్లాడుతున్నారు. దానికి ఒక సూచనగా వెంటనే కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు ఇందిరా పార్క్ ముందరికి వచ్చి అటు ఇటు తిరిగి, ఇహా చాలా బాగుంది ధర్నా చౌకు, ఇక్కడే పెట్టేయండి అని అన్నారు. దీనికి ఇక్కడ అంటే ఇన్నాళ్ళు జరగనట్లేదు. అసలు డెమోక్రటిక్ స్పేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? 82-84 నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ గేట్ అటువైపు సెక్రటేరియట్ ఉండేది, సెక్రటేరియట్ గేటు ముందర ధర్నా జరిపేవాళ్ళం, గేటు దోసుకుని లోపలికి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ స్పేస్ను అక్కడి నుంచి తరలించాడు, తరలించి లుంబిని పార్క్ దగ్గరికి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు లుంబిని పార్క్ నుంచి ఇందిరా పార్క్ తెచ్చాడు. చంద్రశేఖరరావు గారు ఇంకా డెమోక్రటిక్ స్పేస్ను ఇంకా విస్తరించదలుచుకున్నాడు. సరూర్ నగర్ గ్రౌండ్స్లో, సరూర్ నగర్ స్టేడియం పక్కన ధర్నా చౌక్ పెడతాను అని ప్రకటించాడు. చివరికి ఈ ధర్నా చౌక్ను రద్దు చేశాడు. కోర్టుకు పోయిన తర్వాత అది ఆంక్షలతో మాత్రమే వచ్చింది. అంటే గత 10 సంవత్సరాలలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఆఘాతాలు డజన్ల కొద్దీ ఉన్నాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేయదలుచుకుంటే కొత్త ప్రభుత్వం ఏమేమి ఆఘాతాలు కలిగాయి ఒక జాబితా తయారు చేసి, లేకపోతే జాబితా తయారు చేసి మేము ఇస్తాము జాబితా పట్టుకుని, ఒక్కొక్క ప్రజాస్వామ్య ఉల్లంఘన చర్యను సరిదిద్దే కార్యక్రమం చేయాలి. సరిదిద్దే కార్యక్రమం చేయడం ఏదో నీ మెహర్బానీ కాదు, మా మెహర్బానీ కాదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నావు కాబట్టి, ఒక ఆధునిక ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం కాబట్టి, ఆధునిక ప్రజాస్వామిక ఎన్నికల ప్రకారమే నువ్వు అధికారంలోకి వచ్చావు కాబట్టి, ఒక 10 సంవత్సరాల గాలి ఊపిరి పీల్చడానికి వీల్లేని, సరిగ్గా అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అన్నాడే బూటు కింద నడిగిపోతూ ఐ వాంట్ టు బ్రీత్ అని, 10 సంవత్సరాలు తెలంగాణ వాంటెడ్ టు బ్రీత్. నువ్వు ఇవాళ ఆ బ్రెత్ ఇస్తావా లేదా, ఊపిరి ఇస్తావా లేదా, అది ప్రజాస్వామ్య పునరుద్ధరణ.